నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అయిన టమాటో ని చూపించబోతున్నాను కాస్త తొందరగా రెడీ అయిపోయే టిఫిన్స్ లో ఇది ఒకటి అన్నమాట జనరల్ గా చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ వండే తీరు చేసే విధానం వేసే ఇంగ్రీడియంట్స్ ని బట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అందరికీ తెలిసిన రెసిపీని అనుకుంటున్నాను ఈ రెసిపీని నేను చేసినట్లుగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈజీగా రెడీ అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ అంటించుకుని కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బొంబాయి రవ్వని అటు ఇటు తిప్పుతూ మంచి వాసన వచ్చే వరకు వేయించాలి ఈ విధంగా చక్కగా వేగిన రవ్వని ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసేయాలి తర్వాత అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఈ నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పుని కాస్త దోరగా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా సపరేట్గా గా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పు ఒకటిన్నర టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి ఇవన్నీ కూడాను ఆయిల్లో చక్కగా దూరగా వేగేటట్టు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు బంగాళదుంపను కూడా చిన్న ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోవచ్చు కావాలంటే తర్వాత ఉల్లిపాయలు చక్కగా వేగేలాగా కొద్దిగా సాల్ట్ని ని కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు టమాటాలని విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేస్తున్నాను టమాటా బాత్ లోకి పసుపుని వేస్తే బాగుంటుంది అందుకని ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని వేసాను అంతా కలిసేటట్టు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి స్టవ్ని లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యేటట్టు వేయించుకోవాలి చూస్తున్నారు కదా టమాటాలు సాఫ్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను వేస్తున్నానండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు లేకపోయినట్లయితే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ మీరు ఒక కప్పు రవ్వకి గాను మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నాలుగు కప్పుల వాటర్ ని వేయడం వల్ల ఎక్కువ టైం వరకు ఉప్మా సాఫ్ట్ గా ఉంటుందండి లేదంటే కాస్త గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది అందుకని ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను సో ఫైనల్ గా టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఉప్ప ఏమైనా పడేటట్టు అయితే యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ వాటర్ అంతా ఈ వెజిటేబుల్స్తో తో పాటు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అవ్వడం వల్ల వెజిటేబుల్స్లోని లోని ఫ్లేవర్ అంతా వాటర్ లోకి దిగుతుంది అప్పుడు ఉప్మా మంచి ఫ్లేవర్ఫుల్ గా రెడీ అవుతుంది రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు ఇందులోకి మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి దానిని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసేసారంటే ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు కట్టేస్తే ఉప్మా అస్సలు బాగొద్దు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి తర్వాత మూతను తీసి అందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని వేయడం వల్ల ఉప్మాకి మంచి అరుమా అయితే యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది తర్వాత అంతా కలిసేటట్టుగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మూతను ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఉప్మాని అలాగే వదిలేసేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్దండి ఉప్మా అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా టమాటా బత్ రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీని ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్